తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయ నిధి నుండి కోరుమల గ్రామమైన రోహిణి అమ్మాయి వారి ఆరోగ్యపై బాగాలేనందున గౌరవనీయులు వారి జగిత్యాల ప్రాంతంలో నివసిస్తున్న గౌరవనీయులు జగిత్యాల శాసకులు సంజయ్ కుమార్ గారు వారిని సంప్రదించగానే వారికి సీఎం రిలీఫ్ 100,000 రూపాయలు పే జరిగింది. మరియు మా వెమ్మవాడ శాసకులు చెన్నూరు రమేశ్వర్ గారు, మన తెలంగాణ ప్రభుత్వం చాలామంది పేదవాళ్ళు ఇబ్బంది పడుతుంటే తొందరలోనే అధికారంలోనే పెట్టిన నెల రూపాయల నిధులకే 100,000 రూపాయలు ఇప్పించి కుటుంబాన్ని రోహిణి అమ్మాయిని ఆదుకున్న మన గౌరవనీయులు సంజయ్ కుమార్ గారికి, మన ఎమ్మెల్యే జయకేర్ గారికి, మరియు మేడ్పల్లి మండల పరిషత్, మా కోరుమల గ్రామ పరిషత్ అందరికీ ప్రత్యేకంగా గతంలో కూడా మా మండలంలోని మేము చాలామందికి జయిత్యాల నుండి శాసనసభ్యులు వీరి ద్వారా కూడా మా మేడ్పల్లి చాలామంది సీఎం నిధులు ఇప్పడం జరుగుతుంది. మరియు భవిష్యత్తులో కూడా మేము ఎవరున్నా కూడా జయిత్యాలో కానీ మరి వెమ్మలవాడ ఎమ్మెల్యే కానీ ఎవరైనా సంప్రదించైనా మా మేడ్పల్లి మండలంలోని అందరికీ అవైలబుల్గా ఉంటూ చాలామందికి ఈ పేదలందరికీ సహాయాన్ని ద్వారా ఉపయోగపడి వారు అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఇంతకుముందు గతంలో కూడా ఎక్కువ నిధులు ఇప్పడం జరుగుతుంది. మరి వారి ప్రత్యేకంగా మేము ఎమ్మెల్యే సంజయ్ కుమార్కి మా కేసీఆర్ పెద్ద ధన్యవాదాలు తెలుస్తున్నాం. జై తెలంగాణ. ఈ 100,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయాన్ని చెక్ ఇవ్వడం జరిగింది. అమ్మాయి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రి ఉన్నప్పుడు వారికి కుటుంబానికి సన్నిహితులుగా మిత్రులు తెచ్చి ఆ ఫైల్ నాకు ఇచ్చింది. ఇక్కడ జయిత్యాల ఉంటుంది కాబట్టి నేను అది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో కొంత ఎక్కువ ఇవ్వాలి విధవాళ్ళు అని చెప్పి ప్రత్యేకంగా కోరినా. వారి వాళ్ళ స్వగ్రామం పూర్వల్ల అయితే జయిత్యాల ఉంటారు కాబట్టి నాకు ఫైల్ తెచ్చిచ్చారు. దీన్ని తీసుకెళ్ళి నేను అక్కడ ఇవ్వడం జరిగింది. గౌరవ వేములవాడ శాసనసభ్యులు నాకు అన్నగారు, ఇలా వెళ్ళలా చాలామందికి ఒక ఆదర్శ ప్రాయుడు. చిన్నమనేని రమేష్ గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది. వారు సేవా కార్యక్రమాలు నిజంగా చెప్పాలంటే తెలంగాణలోని స్వచ్ఛంద సంస్థలకే ఒక స్ఫూర్తి దాకా. వారిని స్ఫూర్తిగా తీసుకుని కూడా నేను జగిత్యాలలో కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. వారు అక్కడ శాసనసభ్యులు, మరి ఈ సందర్భంలో ఇక్కడ మేడిపల్లి మండలి కాబట్టి చెక్ చేయడం జరిగింది. తమ్ముడు హరిచరణ్ రావు చిన్నప్పటి నుంచి కూడా ఒక యువ నాయకుడిగా జగిత్యాల కౌన్సిలర్గా కూడా ఎదిగిండు. ఇప్పుడు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఉన్నారు. ఈరోజు 100,000 రూపాయల చెక్ వాళ్ళ మండలంలోని పూర్వల గ్రామం కాబట్టి వారు కూడా నాకు తెలియజేసారు అది డబ్బులు ఇప్పియాలన్నా అని చెప్పి. ఆ సందర్భంలో అన్నగారు రమేష్ అన్నగారు జర్మనీలో ఉండరు, అందుకోసం నేను స్పెషల్గా తెప్పించినాను. ఈ సందర్భంలో మా ఎస్పీ వైస్ చైర్మన్ సోదరుడు వచ్చారు, సంతోషం. అదేవిధంగా అంతకుముందు ఫైల్ తెప్పించిన మా మిత్రుడు మహేష్ గారికి కూడా ధన్యవాదాలు. గౌరవ ఎంపీపీ గారు కూడా నేను ఫోన్ ట్రై చేసిన కలవలేదు. ఈరోజు 100,000 రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. గతంలో తెలంగాణ రాకముందు ఎన్నడూ కూడా జగిత్యాల కావచ్చు, మేడిపల్లి మాత్ర ప్రాంత ప్రజలు ముఖ్యమంత్రి సహాయం ఇదంటే కూడా తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. ఈరోజు కొన్ని 1,000 మందికి 100,000 రూపాయలు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈ 100,000 రూపాయల చెక్ ఈరోజు అమ్మాయికి ఇచ్చిన వాళ్ళ ఖర్చు కొంత ఎక్కువైంది. మరి దాన్ని సన్నీళ్ళ కదా ఏడు నీళ్లు తోడన్నట్టు కొంత ఆర్థికంగా రేపట్టడం మందులు కావచ్చు మంచికి చెడుకు ఉపయోగపడే విధంగా ఇలాంటి చెక్ ఇవ్వడం జరిగింది. వారు మా అమ్మాయి ముందు 100 రోజులు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ 100,000 రూపాయల చెక్కులు నేను ఆ జడ్పీ వైస్ చైర్మన్ వారికి అందజేయడం జరుగుతాను. సంతోషమేనా అమ్మ? ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్తామని చెప్పాలి.